ఒకసారి అర్జెంట్గా నా క్యాబిన్ కి రా. నువ్వు రామున్ చెప్తాను. ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారని చెప్తే చిన్న కొంటి పని చేయడానికా? నేను చెప్పే గుడ్ న్యూస్ వింటే చిన్న కొంటి పని కాదు పెద్ద కొంటి పని చేయమని నువ్వే అడుగుతావు. అంత గుడ్ న్యూసా? yes ఆంధ్రప్రదేశ్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ కి నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. నిజంగా? కంగ్రాట్యులేషన్స్. అంత గుడ్ న్యూస్ చెప్తే ఇంతేనా? ఇంకేం కావాలి? చూపు వదలండి ఎవరైనా వస్తారు. मुख्यमंत्री शांति मेडल मूड मुड़ी वेलू నా మాట విని మీ నాన్నగారు తిరిగి వచ్చేసరికి పెళ్లి చేసుకో. రాజా ఏంటి ఆ సలహాలు? వాళ్ళ నాన్నగారికి తెలియకుండా అశోక్ పెళ్లి చేసుకుంటే ఆయన మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. ఆ అమ్మాయిని చేసుకుంటే ఆయన బాధపడతాడు, చేసుకోకపోతే బతుకంతా వీడు బాధపడతాడే. అది కాదమ్మా, నాన్నగారి గురించి మీకు తెలుసు కదా, ఆయనకి ఆస్తి అంతస్తు హోదా ముఖ్యం. శాంతి లాంటి ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. మరేం లేదు బాబు, మేము దగ్గర ఉండి ఈ పెళ్లి జరిపించామని తెలిస్తే ఆయన మా మీద కట్ట పెంచుకుంటారేమో అని నా భయం. మీరన్నది నిజమే, అనవసరంగా మిమ్మల్ని ఇందులో ఇరికించడం అంత మంచిది కాదు. అందుకే నేను శాంతి వెళ్ళి ఈ గుళ్ళోను పెళ్లి చేసుకుంటాం. వస్తానమ్మా. రే ఆగ్రా. ఏంటమ్మా ఇది? మనం అందరం ఉండగా వాడు అనాథలా గుళ్ళో పెళ్లి చేసుకోవటం ఏం బాగుంటుంది? అవునమ్మా. సర్లే, అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు. నువ్వు అశోక్ వెళ్ళి పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చూడు. అశోక్ రే పెళ్లి కొడతా. ఏంట్రా వెళ్ళిన పని పూర్తి కాకుండానే వచ్చేమన్నావు? ఆ ఇక్కడ పెళ్లి పని పూర్తయిపోతుందని మంగళ కట్టించేవాడిని కానీ కాపురాలు కూల్చేవాడిని కాదు. రాజా నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను అన్నట్టు రుణం ఉంచుకోవడం నాకు అలవాట్లేదయ్యా, తొందరలోనే తీర్చుకుంటాను. సార్ ఇందులో నేను చేసినే ఉంది. నువ్వు చేసింది ఏమిటో తిరిగి నేను చేసి చూపించినప్పుడే కదా నీకు తెలిసేది. వస్తాను. భూగోళం బద్దలు కొడతానని భూదేవి అక్షంతరం వేసి ఇచ్చారంటే? నేను వేసే ప్రతి అడుగులోనూ బంగారపు గని ఉంటుందిరా, తెలివైన వాడు ఎప్పుడు ఆవేశపడ్డాడు.
ఆలోచించి దెబ్బతీస్తాడు. రాజా రాజా ఏంట్రా ఏంటి పొద్దునే డాన్స్ కొడుతున్నావు? నిన్ను మిలియనీర్ చేస్తున్నాడు ఎక్కిస్ కృష్ణ. మిల్లిందా అబ్బా నీకు ఇంగ్లీష్ రాదు కదూ, మిలియనీర్ అంటే కోటీశ్వరుడు, నిన్ను కోటీశ్వరుడు చేస్తాను. కల్లోనా? కాదు ఇలాలో. హియర్ ఇట్ సేస్ బ్యాంక్ కన్నా అద్దామా? నో నీడ్, ఆ బాక్స్ కన్న వేస్తే చాలు. కమ్ బాబు కమ్ నియర్. Don't fear. ఏంట్రా ఇదంతా? వెయిట్, ఓపెన్ ఇట్, షో ఇట్ టు హిమ్. He can't believe it. 25 lakhs. పాతిక లక్షలు. ఎందుకు? నువ్వు ఈ స్థలం వాళ్ళకి అమ్మితే వాళ్ళకి ఇచ్చే అడ్వాన్స్. నేను ఈ స్థలం అమ్మను. రాజా నో సెంటిమెంట్స్. అమ్మ ఇల్లు అమ్మతున్నది కానీ స్థలం అమ్మటం లేదుగా. ఈ స్థలం అమ్మితే గుడ్లు ఎక్కడ ఉంటాయి? సింపుల్, వచ్చే డబ్బుతో ఏడంతస్తుల మేడ కట్టి ఏడో అంతస్తులో ఏసీ రూమ్లో పెడతాం మన గొడ్లని. చూడండి మావాడు మిమ్మల్ని తెలివి తీసుకొచ్చాడు, దయచేసి వెళ్ళిపోండి. తెలియంది అతనే కాదు నీకు. లెక్కలో ఎక్కాలో తెలియని నువ్వే పొరపాటు మాట్లాడుతున్నావు. నీ లెక్కల్లోంచి అమ్మ కూడదు అనే ముక్క తీసేసాయి. కూడికలో తేడా రాదు, కోటీశ్వరుడు అవుతాం. చూడండి డబ్బు సరిపడగా ఉంటే అది మనల్ని కాపాడుతుంది, మితిమీరితే దాన్ని మనం కాపాడాల్సి వస్తుంది. నాకున్న చాలు, దయచేసి వెళ్ళరండి. నువ్వు అమ్మకపోయినా స్థలం నేను తీసుకుంటాను. నేను అమ్మకుండా మీరెలా తీసుకుంటారు? బలవంతంగా. ఏంటి బలవంతం? నా కోడిదోడు కొమ్ము. చూడు మిస్టర్ రాజా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మర్యాదగా ఇది తీసుకో, లేకపోతే ఈ స్థలంతో పాటు ఈ డబ్బును కూడా పోగొట్టుకుంటా. ఏంట్రా పోగొట్టుకుని నా పచ్చగడి కట్ట? చూడు ఒట్టేసి చెప్తున్నాను, 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా గొడ్లకు నేను జనప కట్ట కింద పెడతాను. తొందరగా తీసుకెళ్ళమ్మా, లేకపోతే తంటాడు. చూస్తా. ఏంటిదే చూసేది పేడకడి? ఎప్పుడు తీసుకురాను పిన్ని?